ఏటేటి కంట్రీ, ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా. నా బాలబచ్చలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళిని. అమ్మా తల్లి, అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలు ముఖ్యమైనవి నీ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా, మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా గాని, ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు. గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా, ఎవరు చేసుకొచ్చినా గాని, బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే భారం నాది. సంతోషంగా అందుకునే భారం కూడా నాది. అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతికరమైనటువంటి గాలలు ఏ విధంగా కడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలు నీ ముఖం ద్వారా తెలియజేయతల్లి. కోరినంతే వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు. ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి. కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా నీ ఆశీర్వాద గొడవ ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాట కట్టాలని కాదమ్మా, దినదిన కృతజ్ఞమానమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిపి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కరహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడం కష్టం లేకుంటే ఎట్లా బాలక. మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమరి పోతలు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహార తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా. నేను పిల్లా జల్లా కానీ, గడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాయి, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మా చాలా సంతోషం తల్లి, ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు, నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు. కానీ ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా కానీ
నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా కానీ, ఎవరేం కోరుకున్నా కానీ, నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమానవాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువైంది తల్లి, బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి, ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని శాఖ పెడుతున్నారు, నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి శాఖ పెట్టండి. నాకు అమ్మా, మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. మీరు మీ విద్యను కానీ దాన్ని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారా అనుకుంటున్నారు, కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక. ఔషధమిత్తే మీరు మంచి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు, మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీకు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది బాలక. అమ్మా, మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితో మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా? ఏడేడ చేసేది, రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నువ్వు కోకర్తున్నావు అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది, అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది తల్లి. ఆశీర్వాదం ప్రాధాన్యస్తావు కాదు అమ్మా, ఆకరణ మా మీద ఏదో ఒకటి వేసిపోతావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మా మీద కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను, మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలబచ్చలకే కానీ గర్భిణీ స్త్రీలకే కానీ ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలి ముళ్ళున్నట్టేమో నివళ్ళతోటి వేగే భారం నా కాపాడే భారం కూడా నాది. నా కొల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం తల్లి.